న్యూస్ చూస్తున్నా మానకొండూరు మాజీ శాసనసభ్యులు మోహన్ టీఆర్ఎస్ పార్టీ జమా చేయనున్నట్లు తెలుస్తుంది. పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో మనస్తాపానికి గురైన ఆనపల్లి మోహన్ రాజీనామా చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. మానకొండూరు నియోజకవర్గం మాజీ సభ్యులు ఆనపల్లి మోహన్ రాజీనామా దిశగా ఉన్నట్టు కూడా సమాచారం అందుతోంది. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా కొండూరు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించినప్పటికీ గత ఎన్నికలలో బాలకృష్ణతో ఓడిపోవడం జరిగింది. అయితే పార్టీ మారి బీఆర్ఎస్ పార్టీలో వచ్చారు. కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో తగిన ప్రాధాన్యత లభకపోవడంతో తాను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా అన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈసారి ఎన్నికలలో మానకొండూరు నియోజకవర్గం నుండి కానీ చొప్పదండి నియోజకవర్గం నుండి కానీ తనకి టికెట్ కేటాయిస్తారని చెప్పబడిన ఆరవల్లి మోహన్ కు ఆ దిశగా కూడా ఎలాంటి కేటాలు రాకపోవడంతో మళ్ళీ ఆ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అవకాశం కల్పించడంతో తాను కాస్త వహించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ దిశగా కూడా పార్టీ మారి తాను మళ్ళీ బీజేపీ వైపు ఆశగా చూస్తున్నట్టు మనకు అందుతున్న సమాచారం అయితే, అంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఆనకొండూరు నియోజకవర్గంలో ప్రస్తుతం జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ ఆ స్థానం నుండి చేస్తున్న దిశగా కూడా కాంగ్రెస్ లో చేరితే మళ్ళీ అలాంటి అవకాశం అని చెప్పి బీజేపీకి ఇక్కడ పెద్దగా క్యాడర్ లేదు, సరైన పోటీకి బరిలో అభ్యర్థులు ఎవరు లేకపోతే ఆయన బీజేపీ వైపు కూడా చూస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే ఈ దాదాపు ఈ రోజు రాజీనామా అంటే అధికారికంగా రాజీనామా ప్రకటించి బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు అయితే తెరపైకి వస్తున్న పరిణతి ఉంది. మొత్తానికి 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన పార్టీలో చేరిన తర్వాత అప్పటి నుంచి ఎక్కడ కూడా ఆ మాజీ ఎమ్మెల్యే అసలు పార్టీ కార్యకలాపాలలో కానీ ఎక్కడ కానీ యాక్టివ్ పాలిటిక్స్ లో లేనట్టుగా కూడా మనం చెప్పవచ్చు. స్తబ్దం ఉండి అంటే పార్టీ కార్యక్రమాలలో కూడా తను అసలు ఎక్కడ కూడా కనిపించాలి అయితే లేవు. అంటే తనకి మళ్ళీ ఒక కార్పొరేషన్ పదవి కూడా కట్టా పెడతారని చెప్పి ఆశగా ఇన్నాళ్ళు తెలిసి చివరికి నిరాశ ఎదురవడంతో ఈ రోజు పార్టీ మారే అవకాశం అయితే కనిపిస్తాను. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.